చెప్పారు మొన్న వీళ్ళకి పోలీసులు వచ్చారంటే అడవిలోకి ఏనుగును పట్టుకోవడానికి ఎలుగేం పారిపోతుందంట, నువ్వు ఎందుకు పారిపోతున్నావు అన్నారంట. నన్ను జైలు ఏడతారేమో, నువ్వు ఎలుగు కదా అన్నంట. కాదు, నేను మరి నేను ఏనుగునని ఎలుగినని ప్రూవ్ చేసుకోవాలని 8 సంవత్సరాలు పట్టుతో నేను ఏనుగును కాదని అట్లా ఉండదు ఈ రాజ్యం అని అన్నాను. అట్లా ఉంది ఈ పరిపాలన. అది అంటే ఇప్పుడు ఇసుక కూడా అట్టానంటారా? ఇసుక అసలు ఫ్రీగా ఇచ్చిన దాంట్లో నేరం ఏముందండి? ఇప్పుడు ఈయన ఫ్రీగా పంచుతున్నాడు, దాని తర్వాత వచ్చిన వాళ్ళు కేసు పెట్టచ్చుగా, ఏది ఉచిత పథకాలు అని ఇస్తున్నాడుగా, వాటి మీద కూడా పెట్టచ్చుగా. కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఇసుక మీద కనీసం లెక్క పత్రం లేకుండా అమ్మేసుకుంటున్నారు కదా సార్? అప్పుడు పురంధరేశ్వరు అదే చెప్తుంది, దోషేసుకుంటున్నాడు ఇసుక మీద కోట్లు అని. అది చిన్నపిల్లని అడిగినా కాదు, ఏది పని చేసుకుంటారు చూసారా, ఏది ఒడ్రు తాపి పని అని అడగండి చెప్తారు. చంద్రబాబు నాయుడు టైంలో ఎంత కొన్నాం ఇసుక, ఇప్పుడు ఎంత కొంటున్నాం, మాకు కూడు తీసేసింది ఎవడో అని అడగండి. మీ నోటికాడు కూడు తీసేసింది ఎవడమ్మా అని అడగండి. జగన్ చంద్రబాబు అని ఇప్పుడు ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చారు. అంతకుముందు 800 లేకపోతే 1200 1500 ఉండేది ట్రాక్టర్ ఇసుక. అంటే ఈచార్జీలే పడేది, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీ. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీ ఫ్రీ అంటే అంతేకా ట్రాన్స్పోర్టింగ్ లోడింగ్ వాడికి ఇచ్చే డబ్బులు. సార్ ఇసుక ఉచితంగా ఉన్న లాభం ఏంటి సార్? అందరికి అందుబాటులో ఉంటది. ఇప్పుడు ఇప్పుడు ఎవరికి లాభం చెప్పండి? ప్రజలకు ఏమో లాభమా, గవర్నమెంట్ కి ఏమో లాభమా? ఎవరో లాభం చెబుతున్నాడు జగన్ గారు. ఆ జగన్ గారు ఆయన ఉండరుగా, ఆంధ్ర మొత్తం ఉండరు, పంచుకుంటున్నారు ఏ ఏరియాకి ఈ ఏరియా నువ్వు ఈ ఏరియా నువ్వు అని పంచుకుంటున్న మూలన ఏమన్నా అందరికి మొత్తం డబ్బులు. మద్యం పాలసీ మీద కూడా పెట్టినట్టున్నా, అది మద్యం పాలసీ అంతానే ఆయన తీసుకుంటున్నాడు. ఈ ఏమైనా మీరు పంచుకుంటారా అని ఈయన తీసుకుంటున్నాడు. వీళ్ళ దగ్గర నుంచి గంప కొత్తగా నెలకెంత కానీ ఆయన కట్టించుకుంటున్నాడు. ఇది తెలిసింది ఎవరికి? బహిరంగ రహస్యం ఎవడో చెప్పడో అందరికీ తెలుసు. ఆ పార్టీ వాళ్ళకి తెలుసు, ఈ పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు. అందరికీ కాదు, నేను చెప్పాక ఇందాక లేమేనని పని చేసుకునేవాడికి కూడా తెలుసు ఇసుక దోపేస్తున్నాడు ఈయన అని. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మీద 11 ఛార్జ్షీట్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద 6 ఛార్జ్షీట్లు దాకా వేశారు. ఇంకా ఆయన ఎక్కువ వేస్తారు ఛార్జ్షీట్లు వేయాలండి. నేను ఇందాక చెప్పానే అట్టగే వేయాలండి, ఎన్నైనా వేయచ్చు. ఎలుగు మీద కేసులు ఏనుగు నువ్వే అని చెప్పి ఎన్నైనా వేయచ్చు. అట్లా కేసులు పట్టుకోవడం వాళ్ళకి లాభం ఏంటంట జగన్మోహన్ రెడ్డికి? అంటే లాభం ఏముంది, నీ కక్ష అంటే నువ్వు నువ్వు దొంగవే అని అంటాను. అంటానికి అంతే తప్ప దాంట్లో నిజం ఎంత ఉందో ఏంటో అది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటది అట్లాగే ఈయన దగ్గర కూడా అంతే. ఆయన నెయ్యి ఎంతనే ఆయన తింటున్నాడు, నేతి బీరకాయ ఇదిగో నేతి బీరకాయలు దొంగతనం చేశాడని ఈయన మీద పెడుతున్నాడు. అది ఇన్నర్ రింగ్ రోడ్డు మీద అసలు అక్కడ లోన్ లేని దాని మీద కేసు పెడితే ఎట్టకండి. నేను ఇందాక చెప్పేదే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి అవసరం లేదు కేసు పెట్టాలని పెట్టేయడం, ఏదైనా పెట్టేయచ్చు. నన్ను చూసి నవ్వేయడానికి కూడా పెడతాడేమో. యాక్చువల్గా అయితే మేము చూసే అంటే ఆ కేసులు పెట్టడానికి ఓడిపోతాను భయం అంటారా? ఓడిపోతాం కక్ష సాధింపే, భయం లేదు. భయం భయమే, భయం లేకుండా పరదాలు కట్టుకుని ఎందుకు వస్తున్నాడు? ఎక్కడన్నా నడుచుకుంటూ వెళ్తున్నాడా, ఎక్కడన్నా కారులో వెళ్తున్నాడా? 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్తాడు. భయం లేనివాడు ఎవడు? ఆడు ఒళ్ళు ఏమంటారు, క్షణక్షణం భయంతోనే బతుకుతాడు. సార్ 175 సీట్లు మాకే వస్తాయి, ప్రజలంతా మావైపోన్నారు, అటువంటిప్పుడు అటువంటి వ్యక్తి భయపడతారా? ఎందుకు భయం లేకుండా ఉంటే మరి ఈ పనులు ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ప్రజలంతా నీ వైపునే ఉంటే కనుక నీకెవరు హాని చేయరు అని నువ్వు అనుకుంటే చెట్లు కొట్టిచ్చేస్తున్నావు. రోడ్ల మీద చెట్లు ఏం చేసినాయి, అవి కూడా హాని చేస్తాయా నీకు? మరి పరదాలు ఎందుకు కట్టుకుంటున్నావు? 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు ఎందుకు వెళ్తున్నావు? 175 సీట్లు వస్తాయి అంటున్నారు కదా, వీటికి సమాధానం చెప్పండి. 175 ఎందుకు వస్తాయో ఎందుకు రావో మేము చెప్తాం. అంటే 175 ప్రజల్లో ఉండే మనిషి వేరండి, ప్రజల్లో ఉండే మనిషి వేరు. ప్రజల సమస్యలు తెలుసుకోండి. ఆయనకి ప్రజల సమస్యలు అవసరం లేదు. డబ్బు 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 అంటే డబ్బు పిచ్చి తప్ప వేరే ఏం లేదు. డబ్బును పదవికాంక్ష ప్లస్ నా మాటే ఇన్నాలి. ఎవరైనా సరే నేను చెప్పిందే చల్లాలి. అది పదవిలో ఉన్నప్పుడు ఎవరు రాజుగారు కొట్టమంటే కొడతారు, ఏముంది పోలీసులు చేసే పని అదే కదా. పోలీసుల చేతుల్లో రాజ్యం ఉందా? లేదండి. ఎక్కడ ఎవరన్నా అకార్డింగ్ టు రూల్ ఒక్క పోలీసు పని చేస్తున్నాడు అని చెప్పమనండి. ఆంధ్ర మొత్తం మీద అకార్డింగ్ టు వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక్క పోలీసు ఐజీ కానించి కింద కానిస్టేబుల్ వరకు ఎవరన్నా ఒక్కడ పని చేస్తున్నారా చెప్పమనండి. ఇప్పుడు యాక్చువల్గా మన సామాజిక
సాధికరగత బస్ యాత్ర పెట్టారు. కానీ అందులో నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి అన్నారు. ఊరిని చెప్పదు, నేను చెప్పాడు కదా ఇండియా మొత్తం మీద నేను కేవలం ముఖ్యమంత్రి. ఆయన చెప్పేదానికి దీనికి దానికి 1500 500 కోట్లనే ఇన్కమ్ ట్యాక్స్ లో చూపిస్తాడు. ఇక్కడికి వచ్చాను నేను పేద మంత్రిని, పేదవాళ్ళ వైపు ఉన్నాడు అంటాడు. పేదవాయు ఎక్కడున్నాడు? పేదవాళ్ళ వైపు పెత్తందారులు కానీ ఆయన అసలు ఆయనే పెద్ద పెత్తందారి. 43,000 కోట్ల కేసులు ఎవరి మీద ఉన్నాయా ఇండియాలో చెప్పండి? ఏ ముఖ్యమంత్రి మీద ఉన్నాయా ఇన్ని ఇన్ని కేసులు? ఎవరి మీద లేవుగా? ఇన్ని రోజులు బయట ఎవరన్నా ఉన్నారా? ఈయన కావాల్సిన డబ్బులన్నీ సంపాదించుకుంటున్నాడు. ఆ కేంద్రానికి కావాల్సిన డబ్బులన్నీ రోజు పంపిస్తున్నాడు. అమిత్ షా గారికి, వాళ్ళకి, వీళ్ళకి రోజు డబ్బులు వెళ్తున్నాయి. అందుకని వాళ్ళు మాట్లాడదల. కేంద్రం నిజంగా మాట్లాడాలనుకుంటే బోల్డన్ సమస్యలు ఉన్నాయి ఆంధ్రాలో. దీని మీద మాట్లాడుతున్నాయా? ఆడు కావాలంటే వస్తున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు. ఏ ఆదాని వస్తున్నాడు, ఆ పోర్టులు ఈ పోర్టులు అని రాపించుకుంటున్నాడు. జనానికి ఏం పట్టవు, మాకు నోకలు తల్లుతున్నాడు కానీ ఎరువు తింటున్నారు. ఆడేమో తనుగు పోతున్నాడు. కానీ జనాలు కూడా నమ్మే పరిస్థితి ఉందంటారా? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కడైతే తక్కువ ఉండదో అక్కడ మీరేం చెప్తే అది నమ్ముతారు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయితే ఇవన్నీ ఆలోచిస్తారు. ఇది జరుగుతుంది స్టేట్ లో, దీని వల్ల నష్టం, దీని వల్ల లాభం అని. ఇప్పుడు ఉద్యోగస్తులే కదా, అందుకనే ఉద్యోగం ఉండవాడి కదా చంద్రబాబు నాయుడు వలన ఉపయోగం ఉంది. ఈయన వలన దేశం బాగుపడుద్ది అనేగా ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో మన 25 ఇయర్స్ అని ఇచ్చేసారు. చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి విఘ్నత ఉంది. వీళ్ళంతా ఏంటంటే మనకి నోహలు చదువుతున్నాడు చాలు, ఉచిత పథకాలు వస్తున్నాయి ఏం చాలు అనుకుంటున్నాడు. ఉచిత పథకాలు ఎన్ని రోజులు ఇవ్వగలడు, ఎన్ని రోజులు ఇవ్వగలడు? అది కూడా అప్పు తెచ్చి ఎన్ని రోజులు ఇవ్వగలరు? తర్వాత అప్పు ఎవరు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకి కడుమూసిపోయారు, ఫ్లైట్లు నిండా డబ్బులు వస్తున్నాయి మనకి అని చెప్పి మెలకొండ ఊరుకుంటున్నారు. అమిత్ షా గారికి తెలియదా, లేదా మోడీ గారికి తెలియదా? అధికారులను ముఖ్యమంత్రి అవ్వకుండా వారం రోజులు ఆపేసేసి జైలు చేశారా లేదా? మరి 10 సంవత్సరాలు బట్టి ఈ నెట్ట వదిలేశారు. దీని సమాధానం చెప్తానండి. ఎవరికి తెలియదు, వీళ్ళంతా పిచ్చోళ్ళు జనమో అని అనుకుంటారు. ఎవరో గవర్నమెంట్, ప్రజలకు అన్ని తెలుసు. మనకెందుకు తెలియదు, సమాజంలో తెచ్చాం మనం. ఎవడగాడు నాకెందుకు, నాకు అరే నీకెందుకు రా అని లాగేవాళ్ళు కూడా ఉంటారు సమాజం నిండా. నీ హిందూరా దేశం ఎవడికి పట్టం, నీకెందుకురా? మేము అంటున్నాం చంద్రబాబు నాయుడు ఈయనకెందుకు? జన పెట్టబోతే మెలకొండ ఊరుకోక సంఖ్య నాకపోతే పోతే పోతారు. డెవలప్మెంట్ డెవలప్మెంట్ పిచ్చోళ్ళకి పట్టుకున్నాడు. హైదరాబాద్ బాగు చేశాడు, ఇప్పుడు ఆంధ్రాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. జనం ఏం పట్టించుకోవట్లేదు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ వస్తే అందరికీ వస్తుందా? ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఉద్యోగం వచ్చిందనుకోండి, వాడు ఒక 50,000 సంపాదిస్తున్నాడు, 50,000 దాచేసుకోడుగా. ఆ 50,000 నెలాఖరు వచ్చే లోపల ఖర్చు పెట్టేస్తాడు. ఆ ఖర్చు పెట్టేసిన డబ్బులు ఎంత మందికి వెళ్తాయి? చాలా మంది వాళ్ళోడికి వెళ్తాయి, ఆటో వాడికి వెళ్తాయి, హోటల్ వాడికి వెళ్తాయి, రిక్షా వాడికి వెళ్తాయి, కార్ రోడ్కి వెళ్తాయి, కార్ కొనుక్కుంటే కార్ రిపేర్ వాడికి వెళ్తాయి, కార్ షోరూమ్ నుంచి వెళ్తాయి, జిఎస్టీ కడతాడు, నెల నెల వాయిదాలు కడితే ఈఎంఐలు తీసుకుంటే బ్యాంక్ వాడికి వెళ్తాయి. చాలా మంది అవుతారు. ఎంత మంది రొటేషన్ అవుతుంది? 50,000 5 లక్షలు రొటేషన్ అవుతుంది నెలకి. సింపుల్ గా చెప్పాలి లెక్క. నేను సామాన్యుడిని, నాకు తెలిసిందే చెప్పాను. ఆ మాత్రం కూడా గల ప్రజల మధ్యన బతుకుతున్నాం మనం. డెవలప్మెంట్ అయితే అందరికీ వస్తాయి ఆ ఫలాలు. డెవలప్ కూడా బ్రహ్మాండంగా ఉందంటున్నారు. ఎక్కడుందిన బొందా? ఏదో ఫస్ట్ లో వచ్చి ఉచితంగా ఇస్తున్నానంటే అందరూ ఓహో అని సంకలు గుద్దుకున్నారు. ఇప్పుడు ఒక్కడ కట్ చేస్తున్నాడుగా. కానీ ఇంకొక విషయం సార్, గత 75 సంవత్సరాలుగా 75-76 సంవత్సరాలుగా లేని రేట్లు ఈ 4 సంవత్సరాలుగా పెరిగినాయి, డబల్ అయినాయి. ఇప్పుడు మేము నూనె ప్యాకెట్ 60 రూపాయలు అండి, 55 రూపాయలు పామాయిల్. ఇవాళ కూడా 100 రూపాయలు తక్కువ అమ్మలా, 195 రూపాయలు కూడా అమ్మింది. అవునండి. ఎందుకు పెరిగినాయి? మోడీ గారికి ఏమో జిఎస్టీ కావాలి. అవన్నీ రేట్లు పెరిగినాయని ఎవడో చెప్పట్లేదు. అందుమూలం జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుందని ఒక్కరు ఆర్థిక శాస్త్రవేత్త చెప్తున్నాడా? చెప్పట్లా. ప్రతి ఒళ్ళు జిఎస్టీ మాకు ఇవాళ ఈ నెలలో 172,000 కోట్లు వచ్చిందని చెప్తున్నాడు. ఎట్లా వచ్చినాయి రేట్లు? పెరగబట్టి వచ్చినాయి అంతే తప్ప మనుషుల దగ్గర మనీ సర్క్యులేషన్ పెరిగి గ్రోత్ మూలాన్ని రాలా. అన్ని రేట్లు పెరిగినాయి నుంచి అంతే. ఇప్పుడు మోడీ గారు దిక్కే ముందు సిమెంట్ బస్తా ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది టన్ను, ఇవాళ ఎంత ఉంది కంపేర్ చేసి చెప్పమానండి. దాని మీద జిఎస్టీ పెరిగి యాక్చువల్ గా ఏదైనా సరే. మోడీ గారు ఎక్కే ముందు 3 లక్షలు ఉంది బంగారం, ఇవాళ ఎంత ఉంది? 6 లక్షలు. అన్ని రేట్లు పెంచేసేసి దాని మీద జిఎస్టీ కలెక్షన్ పెరిగి
సరిపోయింది, భారత్ వెలిగిపోతుందంటే సరిపోయింది. మన మొగ్గ నాయకులు కూడా అన్నారు, ఎవరైనా చెప్పొచ్చండి పాటలో, నేను నా అధికారంలో ఉంటే నేను ఏదైనా చెప్పినా మీరు పేపర్లు వేస్తారు, అధికారంలో లేనోడు చెప్పాడు అనుకోండి దానికి విలువ ఉండదుగా. అధికారంలో ఉన్నోడు చెప్పడికే విలువ ఉంటుంది. సింకులు పోతేనే తీర్థం ఉన్నట్టు నీళ్లు పోసే దాంట్లో అయినా దీంట్లో అయినా. కానీ వీళ్ళు రివర్స్ ట్రెండింగ్ అన్నారు, దానివల్ల నాశనం అయింది తప్ప ఒక బెనిఫిట్ జరిగిందని చెప్పాలంటే ఊరే డప్పులు కొట్టాడు అనిల్ యాదవ్ వాళ్ళంతా. ఇన్ని వందల కోట్లు మిగిలిపోయినాయి, దాని దయాపరం వాళ్ళు ముంచి పారదొబ్బారు. మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇప్పుడు దానికి ఎన్ని కోట్లు అవుతాయో తెలియదు. ఇప్పుడు ఆ కేసీఆర్ గారు చేశాడే అట్లా, ఇక్కడ ఈయన కూడా అంతే. ఎవరైనా ఇద్దరు దేశానికి ఉపయోగపడే చేయండి, అందరం మెచ్చుకుంటాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఎవరైనా సరే డెవలప్మెంట్ చేయండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ డెవలప్మెంట్ చేస్తే దాన్ని అందరూ మెచ్చుకోవాలి. కానీ ఫ్యాషనిస్టులకి అభివృద్ధి అంటే ఇష్టం అంటారా? ఫ్యాక్ని ఎవరికైనా అభివృద్ధి ఫలాలు అందరికీ చెంది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఒక లక్షణం, ఫ్యాక్షనిస్టులు వాళ్ళ అబ్బాయిలు ఉద్యోగాలు చేయకుండా ఫ్యాక్షన్ లోనే ఉండరా? లేరుగా, వాళ్ళు వాళ్ళ జీవనోపాధి చూసుకోవాలిగా. ఉద్యోగం చేస్తున్నారుగా, ఏదో వృత్తి చేసి బతుకుతున్నారా, లేదా ఫ్యాక్షనిస్ట్ చేస్తున్నారా? లేదు, వాళ్ళు దీనికి పనికి రాకుండా ఏదో ఉద్యోగాలు వ్యాపారం ఏదో ఒకటి చేస్తున్నారు. దాని మూలం డెవలప్మెంట్ వస్తుంది, డెవలప్మెంట్ అందరికీ వచ్చింది. ఏయండి, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పట్టిసీమ కట్టారు, దాన్ని ఉపయోగించుకోకుండా ఊరిని వదిలేసి పెట్టాడు. ఇవాళ ఏమో అదే ఉపయోగపడుతుంది. కృష్ణా డెల్టాలో ఎంత వీడ్ అయిపోయింది, ఆ నీళ్ళు పంపించి ఉంటే కనుక పండే పంట పండేదిగా. రైతులకు కూడా లేదండి కృతజ్ఞత, లేదు ఎందుకు ఉంది కదా, మనం పండించుకున్నాము ఎవరి మూలాన్ని పండించుకున్నాం అని అనుకుంటున్నారా? లేదు.